మీరు గ్రౌండ్ కి వెళ్ళి రియాలిటీ చూసినప్పుడు తెలుగు స్టేట్స్ లో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్, ఇక్కడ లోకల్ పాలిటిక్స్ పైన ఒక అవగాహన ఉంది. నార్త్ తో కంపేర్ చేసినప్పుడు సౌత్ విషయంలో కానీ నార్త్ ప్రజల పీపుల్స్ పల్స్ డిఫరెన్సియేషన్ ఏం గుర్తించారు? మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నాడి, నార్త్ ఇండియన్స్ ప్రజల నాడి యొక్క వ్యత్యాసం, డిఫరెన్సెస్. మేజర్ డిఫరెన్స్ ఉంటుందని నేను కూడా మీలాగే అనుకున్నానండి. బట్ చూస్తే ఒక ఆస్పెక్ట్స్లో వాళ్ళు కోరుకునేవి కూడా బేసిక్ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ కట్టేవాళ్ళు, అక్కడ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా అదే నానుడు ఉన్నారు. బట్ కంపారిటివ్లీ బీజేపీ పర్స్పెక్టివ్లో చేసుకుంటే మటుకు నార్త్కి సౌత్కి చాలా డిఫరెన్స్ ఉంది. నార్త్లో ఏంటంటే బీజేపీ చాలా సంవత్సరాలుగా చూస్తూ వాళ్ళు ఒక స్టాండ్కి ఒక పండు ఎక్కువ పండిపోతే ఎలా ఉంటుందో సో ఆ స్టేజ్లో ఉన్నారు. మన దగ్గర ఏంటంటే ఇప్పుడిప్పుడే బీజేపీ అనే భావజాలం కానీ ఆ థాట్ ప్రాసెస్ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంపారిటివ్లో వాళ్ళతో పోలిస్తే మన దగ్గర ఇంకా సౌత్లో స్ట్రాంగ్ ఉన్నారు. మన ఓట్ బ్యాంకింగ్ పరంగా చూసి ఎక్కువ తప్పు పడుతుంటాం. బట్ కాంగ్రెస్ అక్కడ కంపారిటివ్లీ ఇప్పుడు మన సౌత్తో పోలిస్తే కాంగ్రెస్ అక్కడ చాలా బలంగా, లేదా రాహుల్ గాంధీ గారు కొంచెం బలంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం కనబడతా ఉంది. ఇంక ఇష్యూస్ పరంగా చూస్తే ఈ కామన్ ఇష్యూస్ హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ ఈ పరంగా ఎక్కడైనా ఒకటే ఉంటాయి. మనీ పరంగా చూసుకుంటే కంపారిటివ్లీ మన ఏపీతో పోల్చుకుంటే హర్యానా వాళ్ళు ఖర్చు పెట్టేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఒక ఎమ్మెల్యే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు అంత ఈజీగా ఖర్చు పెడుతూ ఉంటారు, బలంగా పుష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనిషికి 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా మీరు చూసుంటారు. ఆ పర్స్పెక్టివ్ మనీ పర్స్పెక్టివ్లో చూస్తే నార్త్లో కంపారిటివ్లీ మనతో పోలిస్తే తక్కువ. క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే ప్రజలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అక్కడ డబ్బులు. అమౌంట్ తక్కువ, ఇప్పుడు గ్రోత్ ప్రతి ఎలక్షన్స్ కి పెరుగుతుంది. బట్ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఓట్ బ్యాంకింగ్ మళ్ళీ అలాగే ఉంటుంది, రిలీజియస్ ఈక్వేషన్స్ అలాగే ఉంటాయి. బట్ ఓవరాల్ చూస్తే మనకు బాగా చేసుకుంటున్నాడు ఎమ్మెల్యే, ఈ గ్రౌండ్ ప్రజలు కోరుకునే ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే వాడికి ఇచ్చేది కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే గెలిపించే తీరు కూడా అలాగే ఉంటుంది సేమ్ గా. ఓకే ఓకే సార్, బీజేపీ గ్రాఫ్ డే బై డే తగ్గుతుంది అంటున్నారు, ప్రధాన కారణాలు ఒక 5 చెప్పగలుగుతారా? 5 అంటే చెప్పుకుంటా పోగలను, బట్ ప్రధానంగా మెయిన్ గా అంటే అండి, నెంబర్ 1 ఇప్పుడు మీకు ఒకటండి. ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకున్నారు, జర్నలిస్ట్ గా సెలెక్ట్ అయ్యారు, మీది మీ ఓనర్ది ఒకే ప్రాంతం ఒకే ఊరు అనుకోండి, మన అమ్మాయి కదా అని చెప్పి చిన్న ఫేవర్ యాడ్ అవ్వచ్చు, ఏముందో మీ టెక్నికల్ టాలెంటెడ్ అయినా. బట్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అది పనికిరాదు. అలాగే మీకు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద వచ్చే పార్టీ కానీ, లేదా మతం పరంగా లేదా ప్రాంతం పరంగా వచ్చే కానీ ఇనిషియల్గా ప్రాక్టికల్గా అది యూజ్ అవుద్ది. బట్ ఒకసారి పవర్లోకి వచ్చాక ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ తీసుకుంటుంది అనేది వాళ్ళకి ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు నాకు బీజేపీ వచ్చాక ట్యాక్స్ బెనిఫిట్స్ బాగా మిగులుతుంది అనుకుంటుంది, ట్యాక్స్ పరంగా ఉండేవాళ్ళు ఎక్కువ పరంగా ఓట్లేస్తారు, లేదా ఫార్మర్స్ పరంగా నాకు చాలా బెనిఫిట్ పొందుతుంది, లేదా నాకు గ్రౌండ్లో విలేజ్లో నాకు రియాలిటీ కనపడుతుంది, నాకు అన్ఎంప్లాయ్మెంట్లో చేంజెస్ వస్తున్నాయి, ఈ చేంజెస్ కనపడలేదు అన్నమాట. ఓన్లీ ఈ లెవెల్లోనే వెళ్ళారనుకోండి, మళ్ళీ సనాతన ధర్మం మతం పరంగా వెళ్ళారనుకోండి, ఆ ఓట్ బ్యాంకింగ్ ఎప్పటికీ ఉంటుంది. కోర్ ఎప్పటికైనా మన బీజేపీ ఉండాలని ఎప్పటికీ ఉంటుంది, వాళ్ళలో చేంజ్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రా ఏరియా ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి కరప్షన్ చూసి, అప్పుడున్న స్కామ్స్ కంటిన్యూస్గా ఉన్నాయి కదా, చాలా స్కామ్స్ వద్దురా బాబు అనుకుని కాంగ్రెస్ నుంచి బీజేపీ మూవ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇదే సెక్షన్స్ జరుగుతుంటే మళ్ళీ ఈ లేయర్ మళ్ళీ కాంగ్రెస్కి కంపారిటివ్లీ 15 సంవత్సరాల ముందు రాహుల్ గాంధీకి ఇప్పుడున్న రాహుల్ గాంధీకి తేడా ఉంటుంది. కాబట్టి స్లోగా మూవ్ అవుతుంటారు. ఇప్పుడు హర్యానా చూసుకోండి, మీ కట్టర్ గారి అంతగా వాళ్ళు సానుభూతిగా లేరు, కానీ ఆయన సీఎంగా ఎక్కువ సంవత్సరాలు ఉండేసరికి ఆ నెగిటివ్ ఓట్ బ్యాంకింగ్ వీళ్ళ మీద పడుతుంది. సో ఒకటి స్టేట్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అవడం, ఒకటి సెంట్రల్లో వెళ్ళే విధానం ఒకటే ఆ కోర్ ఆ గ్రూప్లోనే ఉంటున్నారు, ఆ డిసిషన్స్ దాని నుంచి బయటికి రావట్లేదు. అంటే నేషనల్ లెవెల్లో బీజేపీకి కావాల్సినంత ఓటు బ్యాంకు క్యాడర్ వాళ్ళకి ఆల్రెడీ బిల్డప్ అయిపోయి ఉంది, కంటిన్యూ అవుతోంది స్టిల్. అండ్ కాంగ్రెస్కి ఆల్రెడీ ఎవరు నచ్చట్లేదు అని వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది. క్యాడర్ ఉపయోగపడుతుంది మేడం. క్యాడర్ ఎంతవరకు అంటే మీకు ఫ్లో కరెక్ట్గా ఉందనుకోండి, ఆ క్యాడర్ పుల్ చేయగలుగుతుంది, ఓట్లు వేసేదాన్ని రెడీగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాగలుగుతుంది, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతుంది. క్యాడర్కి ప్రజలు అసలు అగేనెస్ట్గా ఉన్నారనుకోండి, ఓన్లీ క్యాడర్ వాళ్ళని కన్విన్స్ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఫస్ట్ టైం ఎలక్షన్స్ ముందు పెట్టినప్పుడు అప్పుడు క్యాడర్ ఏం లేదు, కానీ ఇనానమస్కి మొత్తం గెలవగలిగింది కదా. అప్పుడు చూస్తే కాంగ్రెస్ మంచి క్యాడర్ ఉంటుంది, లేదా టీడీపీకి మంచి క్యాడర్ ఉంది, ఇక్కడ అంత క్యాడర్ ఉంటుంది. బట్ ఎమోషనల్లీ పీపుల్ అగేనిస్ట్గా ఒక పార్టీకో ఒక అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అగేనిస్ట్కి వెళ్ళినప్పుడు ఈవెన్ ఒక నానుడి మీద కూడా, ఇప్పుడు మీకు ఢిల్లీలో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కంపారిటీ చేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మంచి క్యాడర్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ అయితే ఆల్మోస్ట్ 3 టైమ్స్ కంటిన్యూస్గా ఉన్నారు ఆమె, షీలా దీక్షిత్. సో వీళ్ళకి అగేనిస్ట్గా రాకపోయినా క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేయగలంటే వేవ్ బాగుంటేనే. మిగతా 199,000 మంది, నేను వీళ్ళు 1,000 మంది ఎంతవరకు అంటే అపోజ్ చేయలేరు, కన్విన్స్ చేయలేరు, పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు.
ఓకే. సో కిరణ్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, నేషనల్ లెవెల్లో ఇటు ఎన్డీఏ కూటమికి యూపీఏకి సంబంధించి వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ క్యాడరు, వాళ్ళ ఫాలోవర్స్ తటస్థంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక పర్సంటేజ్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, దాన్ని ఎట్లా డైవర్ట్ చేసుకోలేకపోతుంది బీజేపీ, అంటే కాంగ్రెస్? లైక్ నా క్వశ్చన్ ఏంటంటే, యాంటీ ఇన్కంబెన్సీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీకి వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, అంటే వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయట్లేదు? అంటే ఒక్కొక్క ప్రాంతంలో లేదా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది మేడం, కామన్గా ఒకటే ఉండదు. ఇప్పుడు మీకు జమ్మూ కాశ్మీర్ తీసుకున్నామండి, మనకు ఆర్టికల్ 370 మనకి నుంచి ఎక్కడో సౌత్ నుంచి చూస్తున్నప్పుడు అది రద్దు చేసేయాలి, మన సంబంధం ఉండకూడదు, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఎక్కువ దానివల్లే వస్తున్నారు, లేకపోతే అక్కడ విధ్వంసం దానివల్లే జరుగుతుంది అని ఫీల్ అవుతాం. అలా ఎంతో కొంత పార్షియల్ నిజమైనచ్చు, కట్ మెజారిటీ వాళ్ళ సెక్షన్ ఏంటంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని ఎంత పోరాటాలు జరిగినాయి, ఎందుకంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్ జరుగుతాయి, మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, మనకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, లేకపోతే సంస్థలు ఎక్కువ వస్తాయి. అలాగే వాళ్ళకు ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాగా ఫీల్ అవుతున్నారు, మాది జమ్మూ అండ్ కాశ్మీర్, మేము సెపరేట్గా దీనికి ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది కాబట్టి దాన్ని మేము అనుభవిస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు స్టేట్హుడ్ అన్న ఇవ్వండి, ఇప్పుడు ప్రధానంగా పార్టీలు మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లా స్టేట్ ఉందో, జమ్మూ కాశ్మీర్ కూడా ఒక స్టేట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో కింద తీసుకెళ్లొద్దు, మాది స్టేట్గా మా స్టేట్ ఉంచితే మా లోకల్ ఎమ్మెల్యే, మా రిప్రజెంటేషన్, మా ఎలక్షన్స్ ఉంటాయని ఫీల్ అవుతున్నారు. ఆ ఇష్యూస్ మనకి ఏపీలో ఉండవు, సో అక్కడ ఇష్యూస్ ఒకటి. అలాగే ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే మీకు జిఎస్టీ కానీ, లేకపోతే మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే 30,000 దానికి వెళ్ళిపోతే మిగతా 70,000 ఉంటే, 70,000 మళ్ళీ ఏదైనా కొంటుంటే దాని మీద మళ్ళీ ట్యాక్స్, మీరు గోల్డ్ కొనుక్కున్నా కారు కొనుక్కున్నా మళ్ళీ దానికి ట్యాక్స్ కడుతుంటారు. సో ట్యాక్స్ ఎక్కువ కట్టే గ్రూప్ ఒకరు అగెనెస్ట్గా ఉన్నారు. అలాగే ఫార్మర్స్ సంబంధించిన వాళ్ళ గ్రూప్ అంటే రైతులు, దానికి సంబంధించిన అనుసంధానంగా ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ పర్సన్స్, మేము పండించేదానికి సరైన మద్దతు ధర రావట్లేదు అని వీళ్ళు ఉంటున్నారు. కొనేవాడేమో నేను కొనేది ప్రతి ఒక్కటి రేటు భయంకరంగా ఉందని ఫీల్ అవుతున్నాడు. సో గిట్టుబాటు ధర విషయంలో గిట్టుబాటు ధర రావట్లేదని వీళ్ళు, గిట్టుబాటు ధర రావట్లేదంటే నేను పండించిన దానికి సరిగ్గా రేట్ తక్కువ ఉందనే కదా, కానీ కొనేవాడు సాటిస్ఫై అవ్వాలి, అన్ని చీప్ గా దొరుకుతున్నాయండి, భలే చీప్ గా ఉన్నాయండి బీజేపీ అని అనుకోవట్లేదు. కొనేవాడు బాధపడుతున్నాడు, ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, వీటి పెరిగినాయని. అమ్మేవాడు పండించేవాడు నాకు సరైన మద్దతు ధర రావట్లేదని, ఇంకెక్కడో గ్యాప్ ఉన్నట్టు కదా, మధ్యలో ఏదో ఒక లేయర్ తినేస్తుంది. సో ఆ ఇష్యూస్ పరంగా ఒక్కొక్క గ్రూపు వాడి మైండ్ సెట్ ప్రకారం, లేదా డిగ్రీయో బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళ సెక్షన్ పెరిగిపోతుంది అనుకోండి, ఇక్కడ ఎక్కడ నాకు కంపెనీ రావట్లేదు కదా అని తను ఆ పర్స్పెక్టివ్ ఆలోచిస్తాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అంటే రోడ్ల పరంగా ఆలోచించాడు. మొన్న ఇప్పుడు ఏపీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, ఆ రోడ్డుకి సంబంధించిన రోడ్ బ్యాంకింగ్ టీడీపీకి అడ్వాంటేజ్ అయింది కదా. అట్లా ఒక్కొక్క మీరు ఎక్కడ పుట్టారు, ఎవరితో ఉన్నారు, ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు అనే బట్టి మీ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు హర్యానా అండి, ఎలా ఉందంటారు అక్కడ గెలుపోటంలో? ఇంకా ఏం లేదు, డిసైడ్ మేడం, 100% అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా దాన్ని నేను డే వన్ మనకు ఢిల్లీలో ప్రెస్ మీట్ చెప్పినట్టు, ఇంకా ఒకసారి మాట వెనక ఈస్ట్ వెస్ట్ అవ్వదు, రేపు పొద్దున్న మేము చెప్పబోయే సింగిల్ నెంబర్కి ఒక నెంబర్ అటు ఒక నెంబర్ ఇటు రావచ్చు, అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అప్లై చేస్తున్నాం. 5వ తారీఖు ఈవినింగ్ మన చండీగఢ్లో ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే క్యాపిటల్ కాబట్టి అలా పెడితే బాగుంటుందని. సో మోస్ట్లీ జమ్మూ కాశ్మీర్ హర్యానా వరకు చెప్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఘంటాపథంగా ఈరోజే చెప్పినా ఇంతకుముందు చెప్పినా కాంగ్రెస్ 100% గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకు రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు, ఆయనని ఒక పిఎం లెవెల్ క్యాండిడేట్గా ప్రజల యాక్సెప్టెన్సీ కనిపిస్తుందంట? ఎందుకు అంటే గతంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంటే దేశంలో ఎవరి మీద రానిన్ని ట్రోల్స్, పప్పు అని ఏం తెలియదని, లైక్ మమ్మీ కూచి అని, లైక్ ఇట్లా అనేక మీమ్స్ కూడా ఆయన మీద చూసాం. బట్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు, రాహుల్ గాంధీని మరోవైపు చూస్తున్నప్పుడు టాలీ అవుతుందా? కరెక్టే అంటే మీకు 15 ఇయర్స్ జర్నీ ఉంటుంది కదండి, ఓవరాల్ 15 సంవత్సరాలు జర్నీ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక లీడర్గా ఎవాల్వ్ అవుతారు, మాట్లాడడం నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడు మన పార్లమెంట్లో చూడండి, ఒక 15 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో చూడండి, మాట్లాడేటప్పుడు విధానంలో చాలా మార్పులు వస్తాయి, ఎందుకంటే మీరు గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు. ఇదంతా ఇప్పుడు అడ్వాంటేజ్ అవుద్ది, అవతల రూలింగ్ గవర్నమెంట్ కూడా వీక్ అయినప్పుడు అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు. నిజంగా అద్భుతంగా మారుతుంటే ఇంతకుముందు కాంగ్రెస్ నేర్చిన వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ కన్వర్ట్ అవుతారు. సో బీజేపీ వీక్ అవ్వడం అనేది కాంగ్రెస్కి, లేదా కాంగ్రెస్ని లీడ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ప్యారల్గా ఆయన నలగడం, అలాగే స్టేట్లో ఉన్నటువంటి అక్కడ జాట్ కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్గా ఉంటారు. సో వాళ్ళు అగెనిస్ట్గా ఉండడం, రైతు ఉద్యమాలు అక్కడ అగెనిస్ట్గా ఉండడం, ఫోగట్ ఇష్యూ జరిగింది, బ్రిడ్జ్ భూషణ్కి జరిగిన ఇష్యూ అది ఎక్కువ బాగా వైరల్ అవ్వడం, అక్కడ మామూలుగా మన దగ్గర ఏపీలో తక్కువ కానీ అక్కడ పైలువానులుగా ఎక్కువ ట్రైన్ అవ్వడం కానీ ఆ కమ్యూనిటీ బాగా ఉంటుంది, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అగెనిస్ట్గా ఉండడం. ఖట్టర్ గారి మీద బాగా అగెనిస్ట్గా వచ్చేది సీఎం, ఆయన మార్చినప్పుడు సైని గారిని పెట్టినప్పటికి కూడా అది డిలే అయిపోయింది బాగా. ప్లస్ ఇతర పార్టీలు అయినటువంటి జేజేపీ కానీ ఇతర పార్టీలన్నీ బాగా వీక్ అవ్వడం, ఓన్లీ ఫేస్ టు ఫేస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం జరుగుతుంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎలక్షన్స్లో ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుందో అక్కడ డ్యామ్ షూర్
ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అవుద్దండి మోస్ట్ ఆఫ్ ది పార్టీ కేసెస్లో. ఓకే, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్.